నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. రామనాథస్వామి ఆలయ విశిష్టత. భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో రామనాథస్వామి దేవాలయం ఉంది. ఇది రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం. ఇది 275 పాడల్ క్షేత్ర ప్రదేశంలో ఒకటి. దీనిని ప్రసిద్ధ భక్తులైన అప్పార్లు, నయనార్లు, సుందరార్లు, అమ్రియు, తిరుగాన్న సంబంధార్లు తమ కీర్తనలతో ఆ ఆలయ మహిమలను ఎంతగానో కీర్తించారు. ఈ దేవాలయ ముఖ్య ప్రతిమలు జపాన్కు చెందిన జయవీర చింగ్తేరియన్, ఆయన తర్వాత వారైన గుణవీర చింగ్తేరియన్లచే పునరుద్ధరించబడింది. ఈ దేవాలయం 12వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో విస్తరింపబడింది. ఈ దేవాలయం మిగిలిన భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉంది. ఈ దేవాలయం రామేశ్వరం అనే ద్వీప నగరంలో ఉంది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ దేవాలయంలో శివుడు జ్యోతిర్లింగంగా కొలవబడుతున్నాడు. ఇది శైవులకు, వైష్ణవులకు, స్మార్థులకు ప్రసిద్ధ క్షేత్రంగా బాసిల్లింది. జ్యోతిర్లింగం అనగా దీపస్తంభం అని అర్థం. ఇతిహాసాల ప్రకారం రామాయణంలో రాముడు విష్ణువు యొక్క 7వ అవతారం. రామేశ్వరంలో శ్రీరాముడు రామసేతువు నిర్మించి సీతను అపహరించిన లంకాధిపతి అయిన రావణాసురుడిని ఓడించి సీతమ్మ వారిని రక్షించాడని స్థాపించిన మార్గం. దీనినే రామసేతు అని పిలుస్తారు. రావణాసురుడిని వధించిన తర్వాత రామునికి అంటిన బ్రహ్మహత్యాపాతకం నిర్మూలించుకోవటం కొరకు రామేశ్వరంలో రాముడు లింగ ప్రతిష్ఠ చేయాలని అనుకుంటాడు. రాముడు శివుణ్ణి కొలుచుటకు పెద్ద లింగాన్ని ప్రతిష్ఠించాలని, అందుకుగాను హనుమంతుణ్ణి హిమాలయాల నుండి లింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. ఆయన తెచ్చేలోపుగానే కాలాతీతం అయినందున రాముని భార్య సీతాదేవి చిన్న లింగాన్ని తయారు చేసిస్తుంది. ఈ లింగమే ప్రస్తుతం గోపురంలో కొలవబడుతున్నదని నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరం శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలం. ప్రధాన ఆలయాలు: ఇక్కడ రామనాథస్వామి, విశాలాక్షి దేవతల యొక్క విగ్రహాలు విడివిడిగా ఉన్నాయి. ఇవి ఒక కారిడార్లో వేరు చేయబడ్డాయి. ఈ దేవాలయంలో వివిధ రకాల మండపాలున్నాయి. అవి అన్నుప్పు మండపం, శుక్రవార మండపం, సేతుపతి మండపం, కళ్యాణ మండపం, నంది మండపం. జ్యోతిర్లింగాలు: భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం చుట్టూ గల ద్వీపాలలో 64 పవిత్ర జల తీర్థాలు ఉన్నాయి. స్కంద పురాణం ప్రకారం వాటిలో 24 మాత్రమే అతి ముఖ్యమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరించటం తపస్సుతో సమానంగా భావిస్తారు భక్తులు. పురాణాల ప్రకారం శివపురాణంలో చెప్పబడినట్టు పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్పంటే నేను గొప్ప అనే వాదనకు వచ్చారు. ఈ వాదులాట కాస్త ఒక వివాదంగా మారింది. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఈ లింగాన్ని సమీపించారు. అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగి వీరి ఇరువురి మధ్య ఒక పోటీ మొదలైంది. ఆ ఇద్దరిలో ఎవరు ముందుగా ఆ మహాలింగం యొక్క మొదలు తుది తెలుసుకుంటారో వారే గొప్ప అన్నది పోటీ. ఇక బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవటానికి బయలుదేరాడు. బ్రహ్మ ఎంతవరకు వెళ్ళినా ఆ లింగం యొక్క అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు కిందకు జారటం చూసి బ్రహ్మ ఆ పువ్వును ఆపి బ్రహ్మకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి తనకు సహాయం చెయ్యమని అడిగాడు. అలాగే అక్కడ ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో నిజమలా చెప్పమని బ్రహ్మ ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టికర్తయ్యే తమని బ్రతిమలేసరికి కాదనలేక సరే అని ఆ రెండు కిందకు దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును, మొగలి పువ్వును అడగమని చెబుతాడు. అప్పుడు ఆ మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటని కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది. కానీ అసత్యం చెప్పటానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పిన కారణంగా భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోవటానికి అర్హత లేకుండా శాపమిచ్చాడు. ఓడిపోయినప్పటికీ నిజం చెప్పిన విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరమిస్తాడు. అలా శివుడు సృష్టించిన జ్యోతిర్లింగం అనంతమైనది. దాని నుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64, కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవిగా భావింపబడతాయి. ఈ 12 జ్యోతిర్లింగాలలో ప్రతిదీ అచటగల ప్రధాన దైవం పేరుతో ఉంటాయి.
ప్రతిదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ జ్యోతిర్లింగాలన్నిటిలో ప్రధాన దైవం లింగం. ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావింపబడుతుంది. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనం. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్లోని సోమనాథుడు, ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వరుడు, వారణాసిలోని కాశీ విశ్వనాథుడు, హిమాలయాలలోని కేదారీనాథుడు. చూశారు కదండి రామనాథస్వామి ఆలయ విశిష్టత గురించి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.